తిరుమలేపల్లి. బాగున్నా. అందుబాటులో లేని వాళ్ళు బ్యాక్ సైడ్ నిలబడండి, లేకుండా సైడ్ కింద నిలబడి. పేరున నమస్కారం. మన మనకు అప్రూవల్ ఇస్తూ తొందరగా సాంక్షన్ చేస్తూ ఈ అంటే గ్రామాల్లో ఖచ్చితంగా ఈ పారిశుద్ధ్యాన్ని ప్రభుత్వం ఏది చేయదు. ప్రభుత్వం సంకల్పం ఓకే. ఓకే చూసి చెక్కులు ఇచ్చిండ్రు. అది నేను ఇక్కడ వీళ్ళందరి నుంచి విన్న మాటనే. ఒక్కరు కాదు, అన్ని మండలాలలో అదే బాధ. గతంలో వాళ్ళు అట్లా చేసిండ్రు అని చెప్పి అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లెక్క చేయకుండా, మనం ఏ పార్టీ అన్నది చూడకుండా, ఎవరు అర్హులు అన్నది ఒక్కటే చూసి చెక్కులు ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా అదే, వాళ్ళకి చెక్కులు వస్తే చాలు అని చెప్పి, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి చెక్కులు వస్తే చాలు అని చెప్పి అందులో ఆనందం ఎత్తుకుంటారు లీడర్స్ కూడా. కానీ గతంలో అట్లా జరగలేదు. ఇప్పుడు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అట్లాంటి తప్పులేవి జరగకుండా ఇప్పుడు నేరుగా వాళ్ళకి చెక్కులు వస్తున్నాయి అని చెప్పి మాకు కూడా సంతోషంగా ఉంది. అట్లా ఇవ్వగలుగుతున్నామని. మరి ఇదే కాదు, ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ ఎవరు అర్హులు అన్నది ఒక్కటే చూసి మనం ఇస్తాము తప్పకుండా. అందులో ఎటువంటి పొరపాట్లు జరగవు అది నేను దగ్గర ఉండి చూస్తున్నా. మరి మా నాయకులందరూ కూడా అదే సంకల్పంతో ఉన్నారు. గతంలో అట్లా జరిగింది కాబట్టి ఇంకా కసిగా ఈసారి అందరు అర్హులైన వాళ్ళకి అన్ని పథకాలు కూడా అందాలన్న ఉద్దేశంతో మా నాయకులు కూడా ఉన్నారు. మరి ఇదే కాదు, ఎవరెక్కడ ఇట్లాంటి వాటికి డబ్బులు 5,000 10,000 తీసుకున్నట్టు తెలిసింది గతంలో. అవి కూడా ఎక్కడ అటువంటి పొరపాట్లు కూడా జరగట్లేవు. జరిగిన వాళ్ళని నేరుగా వచ్చి నాకు చెప్పమని చెప్తున్నా. వాళ్ళందరూ కూడా అదే ఏదైనా ఉన్నా వచ్చి చెప్తారు తప్పకుండా. మరి అట్లనే ఈరోజు ఇంకోటి స్వచ్ఛత సేవ ప్రోగ్రాం కూడా ఈరోజు ప్రారంభమైంది. మరి దానికి కూడా ఇక్కడ రావడం సంతోషంగా ఉంది. మరి గ్లోబల్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఎవ్రీ ఇయర్ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి ఇదంతా గ్లోబల్ వార్మింగ్ వల్ల. మరి మనం అందరం కూడా ప్లాస్టిక్ వాడడం తగ్గించుకోవాలి. ఎక్కడికైనా వెళ్తే ఒక 10 బాటిల్ తాగి వాటర్ బాటిల్ అక్కడ వాడేస్తున్నాం. అందరం కూడా అక్కడ దొరుకుతున్నాయి కదా అని చెప్పి కొనుక్కొని ఎక్కడంటే అక్కడ ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది ప్లాస్టిక్ది. ఇవన్నీ కాకుండా మన సొంతంగా మనం క్యారీ చేస్తే మనము అన్నిటికీ మనము ప్రభుత్వమే చేయలేదు కదా. ప్రభుత్వం అవగాహన కల్పించగలుగుతుంది, చెప్పగలుగుతుంది. మీరు స్వయంగా వాటిని పాటించినప్పుడే దానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ పక్కన ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి అట్లనే వీలైనంత ఎక్కువ చెట్లను కూడా పెంచాలి. మరి ఇది ఉత్తగా అనుకోవడం మటుకు బాగానే ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలామంది దీన్ని కట్ చేస్తున్నారు. అట్లా కాకుండా ప్లాస్టిక్ని వీలైనంత తక్కువ వాడడానికి చూడండి అందరూ కూడా. థ్యాంక్ యూ.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 క్యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.